అధ్యక్షులు వేదికపైన ఉన్న రాష్ట్ర జిల్లా నాయకులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువ సోదరులు అభిమానులందరికీ నా నమస్కారం మిత్రులారా ఈ రోజు కార్యక్రమం యొక్క ఉద్దేశం మీకు తెలుసు ఆ తర్వాత మిత్రులందరూ మాట్లాడి ఉన్నారు ముఖ్యంగా నేడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటమే కాదు కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వ వైభవాన్ని చాటి చెప్పే విధంగా నిలబెట్టాలని మీ అందరి యొక్క ఆశయం లక్ష్యం ఈ క్రమంలో గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నిలబెట్టి తిరిగి ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి దోహదం చేయాలని మన ప్రజలందరూ ఆశిస్తున్నారు ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని బలీయంగా ఉంచాలనేటువంటి సందర్భంలో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి స్వప్రయోజనాల కొరకు లేక ఇతర అవసరాల కొరకు పార్టీని ఈడుతున్నటువంటి విషయం చాలా బాధాకరం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ ముఖ్యంగా ముందు భాగంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఈ మొత్తం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించడమే కాదు సుమారు 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ 1985 లో స్థాపించి ఇవాల 60 సంవత్సరాలు అధికారం లేకుండా రే పోవే ఇబా రే ప్లీజ్ కాసేపు ఉండండి కాంగ్రెస్ పార్టీ 1985 లో ఏర్పాటయ్యి 1946 వరకు సుమారు 60 సంవత్సరాలు అధికారం లేకుండా అధికారమే కాదు పదవులు లేకుండా పరిపాలన అనేటువంటిది ముఖ్యం కాదు లక్ష్యము స్వాతంత్ర్యం స్వాతంత్ర్యాన్ని సముపార్జించటమే లక్ష్యంగా పనిచేసి అనేక వేలాది మంది కార్యకర్తలు పోరాటం చేసినారు అనేక వందలాది మంది అమరులైనారు ఉరికంబాలకెక్కినారు జైళ్లలో మగ్గినారు జవహర్లాల్ లాంటి వారు కూడా సుమారు 9-10 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటిది గాంధీ గారు జైల్లో ఉన్నటువంటిది వల్లభాయ్ పటేల్ జైల్లో ఉన్నటువంటి వీరందరూ కూడా త్యాగ ఫలితంగా 60 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ని సాధించినారు అంటే ఈ ప్రజలందరూ కూడా మీ ఆశయము కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా సాధించినారో ఇవాళ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మళ్ళీ తిరిగి రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పరిపాలన ద్వారా అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగాలనేటువంటిదే ఆశయం ఆ ఆశయానికి కట్టుబడి ఇవాళ మనం ముందుకు సాగాలని చెప్పి ఆ ఉద్యమంలో కూడా అనేక మంది మధ్యలో పోయినా అనేక మంది మధ్యలో మోసాలు చేసిన మధ్యలో అనేక రకాల విఘాతాలు కలిగించిన కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ప్రజలందరూ కదిలి కదన రంగానికి ముందుకు నెట్టి స్వాతంత్ర్యాన్ని సాధింపజేసినటువంటి ఈ ప్రజల ఆకాంక్ష ఈనాడు తిరిగి కాంగ్రెస్ పార్టీని నిలబెడతాము స్వాతంత్ర్యం నిలబెట్టినట్టు కానీ మీ అందరు ఆలోచిస్తున్నందుకు సంతోషిస్తున్నాం అభినందిస్తున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కొరకు రే ముఖ్యంగా మీ అందరికీ ఈ ప్రాంతం మునుగోడు అనే నియోజకవర్గం లేదు ముందర కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఒకసారి కొంత ఏరియాకు శాసనసభ్యులు మంత్రి ఆ తర్వాత కంచర్ల
రామకృష్ణారెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా ఈనాడు బీబీనగర్ నుంచి నడికూడ ఏదైతే పోతుందో సాధించిన దానికి సారథ్యం వహించినటువంటి వ్యక్తి. అదేవిధంగా కొంత భాగం దేవరకొండలో ఉండి గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు మీకు ఒకప్పుడు నాయకుడు. ఈ విధంగా ఆ తర్వాత వచ్చినటువంటి మన స్వర్గీయ గోవర్ధన్ రెడ్డి గారు 5 పర్యాయాలు ఉండటమే కాదు, అటు బాపూజీ గారు ఇటు వీరు తెలంగాణ కావాలని చెప్పి 67 నుంచే అటు అసెంబ్లీలో బయట వారి వాణిని వినిపించటం కాదు, ప్రజలను చైతన్యపరిచినటువంటి గడ్డ మునుగోడని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. అందుకు నేను వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మ శాంతి కూరాలంటే వచ్చినటువంటి తెలంగాణలో వారి ఆత్మశాంతి కొరకు కాంగ్రెస్ను తిరిగి నిలబెట్టి కాంగ్రెస్ను ఎదిరించినటువంటి వాళ్ళని మోసం చేసినటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, 3 మాటల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన చాలా సమయం లేదు కాబట్టి ఇవాళ ఆహార భద్రతా చట్టాన్ని బట్టి 1 రూపాయి కిలో బియ్యం ఇచ్చుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత అటవీ హక్కుల చట్టాన్ని ఏర్పాటు చేసి లక్షలాది ఎకరాల భూమిని పంచినటువంటిది లేదు. మీరే రంగారెడ్డి, రంగారెడ్డి నువ్వు అక్కడ కూర్చో, రంగారెడ్డి కూర్చో, అవతల కూర్చో ప్లీజ్, రైట్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆ తర్వాత ఆహార భద్రతా చట్టాన్ని పెట్టింది, రైట్ రైట్ ఇది తర్వాత రైట్ రైట్. శంకర్ నాయక్ నూడు ఆహార భద్రతా చట్టాన్ని పెట్టింది, సమాచార చట్టాన్ని పెట్టింది. బాబు అరే నువ్వు వినటానికి వచ్చా, నెట తీసుకోపో, తీసుకోపో అతను, అరే దిగో, అరే నువ్వు దిగో దిగో, నడు నెట్టే అవతలకి, నెట్టేవన్నీ నెట్టేసే అతన్ని తీసుకోపో. మిత్రులారా, ఆహార భద్రతా చట్టాన్ని పెట్టింది. ఇవాళ గ్రామాలలో ఇవాళ ఉపాధి హామీ చట్టం ద్వారా మీరు ఇవాళ కూలీ ఏర్పాటైందంటే ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఉచిత కరెంటునిచ్చింది కాంగ్రెస్. ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసినటువంటి యొక్క పరిస్థితి మీ అందరికి తెలుసు. కానీ ఇవాళ టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం 2-3 మాటల్లో మొన్న ఎన్నికల్లో అంతకుముందు కూడా సంగతి వేరు రుణమాఫీ చేస్తానని, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోవటం వలన రైతుకు రుణభారం ఎక్కువై రేపు మీరందరూ మీ భూముల్ని ఏలంపాటకు వచ్చేటువంటి ప్రమాదాన్ని కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి మనవి చేస్తుంది. అదేవిధంగా నిరుద్యోగులకు వృత్తి ఇస్తానని 3000 దాన్ని తుంగలో దొక్కినటువంటిది టీఆర్ఎస్ పార్టీ. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వటమే కాదు, ఆఖరికి 3 లక్షల రూపాయలతో 5 లక్షలపై 3 లక్షలు ఇస్తానన్నది అది కూడా లేదు అనేటువంటి విషయాలు. 3 ఎకరాల భూమే అనేటువంటిది ఇక దాన్ని ముచ్చటే లేదు. ఇటువంటిది అనేక హామీలు ఇచ్చి నిలబెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మోదీ కూడా అనేక హామీలు ఇవ్వటంతో పాటు ఇవాళ దేశమంతా కూడా ధరవరలు పెరిగినటువంటి పరిస్థితి. మీకు 2 విషయాలు ఇక్కడికొచ్చినటువంటి యూత్ మీరు అర్థం చేసుకోవాలంటే, ఇవాళ మీరు ప్రతి వాళ్ళకు మోటార్ సైకిల్ ఉన్నది, ఒక్క మోటార్ సైకిల్ ఉన్నటువంటి ఆయన సుమారు రోజుకు 1 లీటర్ పోసుకుంటే మీకు రోజుకు 30 రూపాయలు 25 నుంచి 30 రూపాయలు ప్రతి లీటర్కు
ఈ 8 ఏళ్లలో అయింది. అంటే 28 అంటే 30 రోజులకు 30 900 రూపాయలు ఇవాళ మీకు పెట్రోల్కు ధర పెరిగింది. ఆ పెట్రోలే కాదు, ఈ పెట్రోల్ కూడా 100కు 100 పెరిగి, అంటే ఒక్కొక్కడు సుమారు సంవత్సరానికి 20,000 30,000 సారా పెట్రోల్ రెండింటికే కడుతున్నారు. ఈ మధ్య పెరిగినటువంటి గ్యాసు ఇవన్నీ తెరల సంగతి వేరు. అంటే కేవలం 5,000 రూపాయలు ఎకరాకు ఇస్తున్నటువంటి పేరు చెప్పి ప్రతి ఇంటి నుంచి 20,000 30,000 వసూలు చేస్తున్న సంగతి ప్రత్యక్షంగా మీ కళ్ళకు కనిపిస్తుంది. అందుకని ఇటు ఇచ్చిన హామీలు నిలబెట్టినటువంటి టీఆర్ఎస్, ఆ తర్వాత ఇచ్చిన హామీలు నిలబెట్టినటువంటి మోదీ, అంతేకాదు కుల మతాలని రెచ్చగొట్టి మత సామరస్యం లేకుండా ఈ ద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం కాదు, ఆఖరికి 2 ప్రభుత్వాలు కూడా ప్రజలను అణగదొక్కి పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం అధికారంతో అహంకారంతో మాత్రమే పరిపాలన సాగిస్తుంది. ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించలేని ఈ 2 ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ఈ వచ్చిన అవకాశాన్ని రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ 2 పార్టీలకు బుద్ధి చెప్పవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆ తరువాత మన మాజీ గోవర్ధన్ రెడ్డి గారికి శాంతి కలిగించవలసిందిగా మీ యువకులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. గౌరవనీయులు, పెద్దలు, మన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతాను. అన్న, నమస్కారం. మునుగోడు ప్రజలందరికీ నమస్కారం.